ఈరోజు 57వ వార్డులో శ్రీ మల్లా విజయ్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు కార్పొరేటర్ శ్రీమతి ముర్రువాణి నానాజీ రెడ్డి గారు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బాకి శ్యామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ అందరికీ ఉగాది ప్రతిభ పురస్కారాలు ప్రశంసా పత్రము మెడల్స్ సాల్వాతో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది సూరజ్ లక్ష్మి సత్యనారాయణ కిరణ్ సునీత అడ్మిన్ ఇతర సిబ్బంది వాలంటీర్స్ కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకం. కార్పొరేటర్ ముర్రువాణి నానాజీ గారు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని 57వ వార్డు కార్పొరేటర్ ముర్రువాణి నానాజీ గారు అన్నారు. బుధవారం వార్డు పరిధి తుమ్మడపాలెంలో జరిగిన వాలంటీర్ల ప్రతిభా పురస్కారాల పంపిణీ వేడుకల్లో ఆవిడ ముఖ్య అతిథిగా పాల్గొని వాలంటీర్లకు ఘనంగా సత్కరించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆవిడ పేర్కొన్నారు. అనేకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన సచివాలయం సిబ్బంది అందరికీ, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే కింద ఉన్న వాళ్ళకి మొత్తం స్టాఫ్ అందరికీ, వాలంటీర్లకి, అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం పెట్టినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాష్ట్రంలోని జరగలేని విధంగా మన వాలంటీర్లు వచ్చిన తర్వాత మనకి మంచి పేరు వచ్చింది. అదే మంచి పేరు ఎప్పుడు నిలబెట్టుకుంటూ మీ ద్వారా ప్రజలకి మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఈ 50 ఇళ్ళు మీకు అప్పచెప్పారంటే మాకంటా ముందు మీరు ఎప్పుడు టచ్లో ఉంటారు. అంటే రోజు ఏదో ఒక పథకం వస్తుంటుంది, ఆ పథకం ద్వారా మీరు వాళ్ళు చెప్తుంటారు, మెసేజ్ ఇస్తుంటారు, అది అమలు చేస్తుంటారు. అమలు అయిన తర్వాత ఆ పథకంకి మీరు అర్హులు అయితే వస్తుంది అమ్మా. ఎవరు ఏ చేతుల ద్వారా ఏ అధికారులు కూడా తీయడానికి వీల్లేదు అనే ఉద్దేశం మీరు చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఏదైనా అమలు అయినప్పుడు వచ్చినప్పుడు బాగానే ఉంటాయి. అవి రాలేని వాళ్ళు ఏంటంటే మీరు తీస్తారు, నాకు సచివాలయం సిబ్బంది తీస్తారు అనేసి అనుకుంటా, అదేదో మార్కెట్గా మేమేదో తీస్తాను, మళ్ళీ మా దగ్గరకు వస్తారు. అది ఎవరి చేతిలో ఎవరు ఏం లేదు, అంతా ఆన్లైన్ సిస్టమ్ పెట్టేశారు. అది అర్హత ఉంటే అన్ని వస్తాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్పండి, అర్థమైంది. అంటే ఇది క్యాష్ సర్టిఫికెట్ లేదా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఏం పడిందా, ఆ ఉద్దేశంతో ఏదో కారణం చేత ఏదో పథకాలు ఆగిపోతాయి కదా, అది ఇందువల్ల ఆగిందనే విషయం చెప్పండి వాళ్ళకి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఎవరి వల్ల ఎవరు తీసే పద్ధతి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పద్ధతి పెట్టారు అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే మీరు వాలంటీర్లు ఎప్పుడు మంచి సర్వీస్ చేస్తున్నారు, అలాగే మంచి గుర్తింపు ఉన్నది, అదేవిధంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏదైనా జాబ్ చేసుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాలంటీర్ వస్తున్న పెట్టారు. అలాగే మీరు అలాగే జాబ్ చేసుకుంటున్నాం కదా అని మనం ఎప్పుడు సచివాలయం పిలిచిన వెంటనే రాకపోవడం, ఆ వర్క్ చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి టైం ఇస్తారు, ఒక వారం రోజులు 10 రోజులు ఇస్తారు, ఆ టైంలో వర్క్ పూర్తి చేసేదంటారు. అది మీరు ఎక్కడైనా వర్క్ పూర్తి చేసి పంటను మళ్ళడానికి వచ్చి వెళ్ళిపోయినా వాళ్ళకి ఇబ్బంది అంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా మీరు అందరూ ప్రజలు అందుబాటులో ఉంటూ మంచి సర్వీస్ చేసినట్టు మీ అందరూ ప్రయోజనం చేస్తాను. అలాగే మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళ ఖాళీ లేకపోయినప్పటికీ లేదు, మన వాళ్ళ నుంచి ఏవైతే డైరెక్షన్స్ వచ్చాయో అవి మాత్రం చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రమ తీసుకోకుండా అది వెంటనే కూడా పర్మనెంట్ చేస్తారు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఈ ఉద్యోగాన్ని మీకు ఇచ్చింది చేసింది యాక్చువల్లీ సెల్ఫ్గా మాట్లాడుకోవాలంటే, మేము సెల్ఫిష్గా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మేము ఎలక్షన్లో పనిచేసినప్పుడు, ఎందుకంటే జగన్ గారు ఓదార్పు యాత్ర వదిలేనప్పుడు నేను పార్టీలో రామచంద్రాపురంలో వెళ్ళి ఆయన దగ్గర పార్టీ కండు వేయించుకున్నాను. ఆయనతో ఆయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు అప్పుడు పార్టీ కూడా పెట్టలేదు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత మేమందరం కూడా 15 సంవత్సరాల నుంచి ఆయన అంటే ప్రతిపక్షంలో 2